ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండనుంది ఏ గ్రహాలు ఏ ఏ రాశుల వారికి అనుకూలిస్తున్నాయి అలాగే ఏ గ్రహాలు అనుకూలించడం లేదు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడనున్నాయి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్ వివ సంపృక్త ప్రతిపత్తయే జగదరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ గురుగారు కన్యారాశి రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వాళ్ళకి గ్రహస్థితిగతులు ఎట్లా అనుకూలిస్తున్నాయి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాల యొక్క స్థితిగతి చూసుకున్నట్లయితే నవమస్థానంలో గురుసంచారము రాశిలో కేతు సప్తమంలో రాహు మందు శని భగవానుడు అలాగే అష్టమ స్థానం అందు కుజుడు ఇక ఈ కుజుడు పన్నెండో తారీఖు నుంచి నవమ స్థానంలోకి కుజ సంచార ప్రభావము అలాగే శుక్రుడు రవి దశమ స్థానంలో శుక్రుడు ఆరో తారీఖు నుంచి లాభస్థానంలోకి ప్రవేశము అలాగే బుధుడు పంతొమ్మిదో తారీఖు నుంచి లాభస్థానంలో రవి కూడా పదహారో తారీఖు నుంచి లాభస్థానంలో విశేషించి సంచార గ్రహ ప్రభావం వెరసి చూసినట్లయితే అనుకూలము ప్రతికూలము రెండూ కూడా సమంగా ఉన్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడాను పూర్తి చేసుకుంటారు కాకపోతే ఈ యొక్క కన్యారాశిలో రాశిలో జన్మించినటువంటి వారికి శని వక్రగతిన షమ స్థానం సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టు పోరాట పటిమతో ప్రయత్నం చేసి ఉన్నటువంటి ఈ కన్యారాశి వాళ్ళు ఇక పోరాటానికి మించినటువంటి ప్రయత్నం చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు శని యొక్క ప్రతికూల ప్రభావము కన్యా రాశి వారికి కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు తీరాలి అని అంటే కొన్ని రోజులు అనుకూలంగా ఉన్నాయి ఎటువంటి రోజులు ధనపరంగా కావచ్చు లేకపోతే ఏ ప్రయత్నం చేసినా ఇప్పుడు ఒక ఏ వ్యక్తి అయినా కానీ ఒక నూతనమైనటువంటి ప్రయత్నం చేయాలని అనుకుంటాడు ఆ నూతనమైనటువంటి ప్రయత్నంలో ఏ రోజుల్లో చేసుకుంటే శుభదాయకంగా ఉంటుందనేటువంటిది గనక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రధానంగా పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఉత్సాహంతో ముందడుగు వేస్తారు అనుకున్నటువంటి పనులు మీరు ముందుగా సాగిపోతాయి తదనంతరం పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖులో విందులు వినోదాలు బంధుమిత్రులతో సమాగమము చక్కగా అన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్లో పాల్గొనేటువంటి అవకాశం ఉండదు మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండేటువంటి సమయం పదిహేడు పద్దెనిమిది అని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మొదలుపెట్టినటువంటి పనులకు కావచ్చు లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు రాని వాకీలు వసూలు కావచ్చు ఏదైనా ధనము చేకూరితే కొన్ని కష్టాలు తీరుతాయి అని ఆశతో ఉండేటువంటి రాశి జన్మించినటువంటి వాళ్ళకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయం అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కూడా ధన ప్రాప్తి అధికంగా చేరుతుంది అనగా ధనపరమైనటువంటి సమస్యలు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో ధనపరమైనటువంటి సమస్యలు తీరి ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు ఇక ఐదో తారీఖు ఆరో తారీఖుల్లో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి వార్తలు వింటారు తద్వారా కొంతవరకు శుభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే బదిలీలకు సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి ఏ తర్వాత ఈ చెప్పినటువంటి విధానంలో ఈ యొక్క తేదీల్లో గనుక మీ యొక్క కార్యాచరణ గనక పెట్టుకున్నట్లయితే తప్పకుండా మీకు సంతోషం కలిగించే వార్తలే ఈ నెలలో ఎక్కువగా ఉంటారని చెప్పవచ్చు మరి సంతోషమేనా ప్రతికూలతలు ఉండవా ప్రతి మనిషికి ఉంటాయి పగలు తర్వాత రాత్రి ఎలాగో మనిషికి మంచి జరిగినప్పుడు చెడు కూడా వెన్నంటే ఉంటుంది చెడు వెన్నంటే మంచి కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి రోజుల్లో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి అని అంటే పదిహేను పదహారు తారీఖుల్లో ధన వ్యయం అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన వ్యయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కుటుంబంలో కొంత ప్రశాంతత లోపిస్తుంది కుటుంబ సంబంధమైనటువంటి వ్యక్తులతో కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పదిహేను పదహారు తారీఖుల్లో జాగ్రత్తలు పాటించాలి ఇక చూసుకున్నట్లయితే ఒకటో తారీఖు రెండో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అలాగే పది పదకొండు తారీఖుల్లో అనవసరమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది ఒకటో తారీఖు రాగానే ఏందిరా ఇన్ని కష్టాలు వచ్చిన శాలరీ కానీ సంపాదించిన డబ్బంతా ఈ ఒకటి రెండు తారీఖుల్లోనే ఖర్చు పెట్టేసేసామే అనే భావనలో మీకు కలుగుతుంది కాబట్టి ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను పది పదకొండు ఒకటి రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో అనవసరమైనటువంటి ధనవ్యయం అధికంగా ఉంటుంది జాగ్రత్తలు పాటించండి ఇక ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కలహాలు జరుగుతాయి అకాలమైనటువంటి విరోధాలు బంధుమిత్రులతో జరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు ఈ యొక్క తేదీలలో మనోవ్యాకులత అధికంగా ఉంటుంది ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో కొలిక్కి రాకుండా దైవానుగ్రహం గ్రహాలు ఎంత యోగంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రోజులు మనకంటూ ఉండవు కాబట్టి ఆ రోజు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో జాగ్రత్తలు పాటించండి ఇక ముఖ్యంగా ముప్పై ముప్పై ఒకటో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఈ తేదీలలో సంతానముతో విరోధములు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది సంతాన ప్రయత్నం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ఈ ముప్పై ముప్పై ఒకటి మూడో తారీఖు నాలుగో తారీఖుల్లో వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక అన్నిటికంటే రాశి ఎందు కేతువు సప్తమందు రాహువు వెరసి దాంపత్య విభేదాలు కానీ వ్యాపార భాగస్వాములతో విభేదాలు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అలాగే యొక్క సంబంధించినటువంటి రాశి వారికి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి పన్నెండో తారీఖు తర్వాత న్యాయవాద సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు తీర్పులు కావచ్చు లేకపోతే మీరు ఎదురు చూస్తున్నటువంటి తుది తీర్పు ఏదైతే ఉంటుందో మళ్ళీ అది వాయిదా పడే అవకాశాలు ఉంటాయి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రధానంగా విద్యా సంస్థలు ఎఫ్ఎంసీజీ రంగంలో ఫుడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారికి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి పదహారో తారీఖు తర్వాత కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఈ చెప్పినటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మంచి వాటిలో మీ యొక్క ప్రణాళికను ముందడుగు వేసుకోండి పనికి రాని అనగా చెడు దినములు అనేటువంటివి ఉంటాయి ప్రతి మనిషికి కూడా ఆ చెప్పినటువంటి తారీఖుల్లో ఏవైతే అడ్డంకులు ఉంటాయో ఆ అడ్డంకులు ఉన్నటువంటి తారీఖుల్లో మీరు నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుకోకుండా ఉండడమే మేననేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఏ తర్వాత ప్రతికూలత కూడా కొంత ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రంలో గురు పూర్ణమి సందర్భంగా రాహుకేతు పూజ అలాగే వివాహము ఉద్యోగము అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు వృషభమిధన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష శనీశ్వర హోమం అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ప్రత్యేకించి విద్యార్థులు దక్షిణామూర్తి వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి విద్యార్థుల కోసమే దక్షిణామూర్తి హోమం సరస్వతి హోమం జరిపించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రూపాయలకి మీ గోతనామాలతో జరిపించడం జరుగుతుంది అలాగే మా పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగుత జరిగేటువంటి హోమాదుల్లో మీ యొక్క కుటుంబ సభ్యుల గోతనామాలు నమోదు చేసుకోవాల్సి నమోదు చేసుకోవచ్చు ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా చేసేటువంటివి కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రవేశము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఏ దైవారాధన చేసుకోవాలి వీళ్ళు దైవానుగ్రహం కావాలి అని అన్నారు కదా ప్రధానంగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి రాహుకేతులు ప్రధానమైనటువంటి ప్రతికూలతలు రవి మరియు శుక్రుడు బుధుడు కూడా ప్రతికూలమైనటువంటి గ్రహాలుగా ఉన్నాయి కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావలసిందే కాబట్టి ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాజ నమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఇక ఈశ్వర ఆలయంలో అభిషేకము అర్చన జరిపించుకోండి ఒక పదకొండు రోజుల పాటు చేయండి తప్పకుండా ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఏవైతే అడ్డంకులు ఉంటాయో అవన్నీ తొలగిపోవచ్చు మరి ఒక్కసారి చెబుతున్నాను పనికిరాని రోజులు అనుకూలత లేని రోజులు ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఒకటో తారీఖు రెండో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో అనుకూలత ఉండదు ఈ యొక్క సమయం అంతా మనో వ్యాకులత ఎక్కువగా ఉంటుంది పదిహేను పదహారు తారీఖుల్లో కూడా వ్యయం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో ఈ చెప్పినటువంటి తేదీల్లో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవాలి అలాగే డబ్బులు అప్పుగా ఎవరికి కూడాను ఈ చెప్పినటువంటి తేదీలో ఇవ్వకూడదని విషయాన్ని కన్యా రాశి వారు గమనించుకోవాలి గురుగారు కన్యా రాశి వారు ఈ జులై మాసంలోని నవగ్రహాల అనుకూలత కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి